దాంపత్య ధర్మం అనేది ఎలా వచ్చింది ఇది తెలుసుకోవాలి ఒక మానవ నాగరికత దాన్ని సృష్టించింది అనడానికి లేదు దాంపత్య ధర్మం విశేషం ఏంటంటే అది దేవతల నుంచి లభించిందట అది ఎక్కడి నుంచి ప్రారంభించింది ఆమె సూర్యమండలం నుంచి ప్రారంభించింది ఎందుకు మనకు తెలిసి ఆది సూర్య భగవానుడు ఇంకా పైకి వెళితే లక్ష్మీనారాయణులు ఉమామహేశ్వరులు వాణీ హిరణ్య గర్భులు శచీ పురంధరులు వీళ్ళందరినీ చెప్పుకోవాలి దివ్య దంపతులు వాళ్ళు తర్వాత సూర్యభగవాను వర్ణించింది సూర్యభగవానికి కాంతి ఎలాగో అలాగే చంద్రునికి రోహిణి ఎలాగో ఆ తర్వాత ఋషులు వస్తారు చూడండి శమనుడు అగస్త్యుడు వశిష్ఠుడు వీళ్ళు ఋషులు చెప్పారు దాని తర్వాత రాజర్షుల్ని చెప్పారు వరుసగా అక్కడ చెప్పిన సగరుడు నలచక్రవర్తి వీళ్ళందరూ రాజర్షులు అందుకే మొట్టమొదటి దేవదంపతులు దాని తర్వాత ఋషి దంపతులు దాని తర్వాత రాజదంపతులు అంటే ఈ దాంపత్య ధర్మం అనేది నాతో రాముడితో మొదలవలేదు ఒక పరంపరగా వస్తూ ఉన్నటువంటిది ఈ పరంపరాగతమైనటువంటి ఏకపత్ని వ్రతము పాతివ్రత్యము పురుషునికి ఏకపత్ని వ్రతము స్త్రీకి పాతివ్రత్యము చాలా గొప్పది అయితే రాముని తండ్రి అయినటువంటి దశరథుడికి బహుపత్నులు ఉండవచ్చు కానీ రామునికి ఇంకా పూర్వీకులు ఏకపత్ని వ్రతులు చాలామంది ఉన్నారండి